ఇన్ ర్యాపిడ్ ఫైర్. ఫైర్ నాలో ఉంది, నువ్వు ర్యాపిడ్గా అడిగితే చాలు. వాట్ ఇస్ యువర్ నిక్ నేమ్? నన్ను మా అమ్మమ్మ వాళ్ళు సతీష్ అని పిలిచేవాళ్ళు. ఓకే. అప్పుడు సరస్వతీదేవి పూజ అలా పెట్టడం అలా పుట్టానని అమ్మమ్మ సైడ్ సతీష్ అని పిలుస్తారు, నానమ్మ సైడ్ హరీష్ అని పిలుస్తారు. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ డూ దట్ యూ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్? ఇళయరాజా సాంగ్ అని, కిషోర్ కుమార్ గారి సాంగ్ అని ఆన్ చేసి అప్పుడు ఫుల్గా కళ్ళు తెరుస్తాను, సగం కళ్ళతో ఆన్ చేస్తాను ఫస్ట్. సార్ మీరు మ్యూజిక్ లవర్స్ అనుకుంటారు కదా, అంటే ఇందాడు కూడా మీరు మంచిగా రిలాక్స్ అవుతూ సాంగ్ పాడుకుంటూ వెళ్తున్నారు అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారి సాంగ్. వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ టీవీ షో? ఫేవరెట్ టీవీ షో షెర్లాక్ హోమ్స్, బీబీసీ. వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ డే? మండే టు సండే. థర్స్డే, థర్స్డే బాబా గుడికి వెళ్తాను నేను, చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు. సాయిబాబా పంజాగుట్ట గుడికి వెళ్తుంటాను. థర్స్డే ఇష్టం, మండే ఇష్టం బాగా. మండే సార్ ఫస్ట్గా వీక్ స్టార్ట్ అవుద్ది, ఈ వీక్ ఏదో ఒకటి పీకేద్దామని బయలుదేరుతాం. ఒక్కొక్కసారి అవుతుంది, ఒకసారి అవ్వదు, బట్ ఏదో ఒకటి చేద్దాం. ఒక స్టార్ట్కి, ఒక ఇనిషియేషన్కి ఒక ఎనర్జీ ఉంటుంది మండే. వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ డ్రింక్? కొబ్బరి బోనం. కొబ్బరి బోనం. హూ ఇస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ? ఇండస్ట్రీలో రవితేజ. బద్మాష్ ఫ్రెండ్? బద్మాష్ అని చెప్పడం కష్టం, బట్ బద్మాష్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, బట్ వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే బద్మాష్ అని చెప్తాను ఫీల్ అవుతారా. ఓహో. ఓకే. హూ ఇస్ యువర్ బెస్ట్ జిమ్ పార్ట్నర్? జిమ్ ఉంటే మనం అబ్బా. ఓకే క్వశ్చన్. జిమ్ అంటలే, జిమ్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది తెలీదు. ఓకే సార్. బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ యువర్ చైల్డ్హుడ్? బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై చైల్డ్హుడ్, ఫస్ట్ టైం నేను ఒక డ్రామా వేసినప్పుడు బెస్ట్ యాక్టర్ ప్రైజ్ రావడం, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో నెంబర్ చూసుకోవడం పేపర్లో, ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కిన సందర్భం మేబీ. అదే ఆలోచించాను సార్, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మీకు యాక్టింగ్లో. అవును. కొంచెం హీరోగా అప్పుడు జడ్జెస్కి టేస్ట్ లేగా. ఓకే. వాట్ ఇస్ యువర్ ఫేవరెట్ మూవీ చిరంజీవి గారి మూవీస్? చాలా ఉన్నాయి. ఓ కాంటే అంటే 150 సినిమాలు చేసిన హీరోతో ఒక ఫేవరెట్ సినిమా ఎలా ఉంటుంది, బట్ ఎనీ గివెన్ డే దొంగమొగుడు, రౌడీ అల్లుడు, ఛాలెంజ్, అభిలాష. ఓకే. అదే చిరంజీవి గారు మూవీస్ రీమేక్ చేయాలంటే విచ్ మూవీ? దొంగమొగుడు. దొంగమొగుడు. ఎవరితో హీరో? ఎవరు లేరు, చిరంజీవి గారిని రీప్లేస్ చేసే హీరో ఎవరు లేరు. స్పెషల్ గిఫ్ట్ దట్ యు రిసీవ్డ్ ఫ్రమ్ స్పెషల్ వన్స్, అంటే చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, స్పెషల్ గిఫ్ట్? నాకు వరుణ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ షూస్ గిఫ్ట్ ఇచ్చాడు అన్న, వరుణ్ తేజ్. నా ఇండస్ట్రీలో నేను తీసుకున్న కాస్ట్లీస్ట్ గిఫ్ట్ అనుకోవచ్చు, సమ్ 1000s ఉంటాయి అంటే తెలియదు, అది యూరోపియన్ బ్రాండ్ ఏదో. షూస్ గిఫ్ట్ ఇచ్చాడు. నేను ఒకసారి చూసి, అరే షూస్ భలే ఉన్నాయి ఏంటి ఇది అంటే, ఇవి ఫలానా అని చెప్పి గిఫ్ట్ ఇచ్చాడు. దట్స్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్. ఓకే సార్, సూపర్. దిల్రాజ్ గారు కార్కు ఏదో కార్కి డబ్బులు కట్టినారు. ఓకే. హూ నోస్ యూ ఎవ్రీథింగ్? కిట్టు అని నా ఫ్రెండ్ ఉన్నాడు, యుఎస్లో ఉంటాడు, మిన్నియాపోలిస్లో ఉంటాడు, మిన్నెసోటాలో ఉంటాడు. తనకి మొత్తం హీ నోస్ A to Z. మీరు అడిగిన క్వశ్చన్కి వాడిచ్చే ఆన్సర్ కూడా నేను ఇచ్చే ఆన్సర్ ఒకేలా ఉంటుంది. ఓకే. ఓకే. బెస్ట్ థింగ్ అబౌట్ బీయింగ్ ఇన్ హైదరాబాద్? హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండి. బెస్ట్ థింగ్ బీయింగ్ హైదరాబాద్ అంటే, ఫర్ మీ, నేను ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఐ వాస్ టూ యంగ్, మేబీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఆ టైంలో హైదరాబాద్ షిఫ్ట్ అవుతుంది ఇండస్ట్రీ. లేకపోతే అందరిలాగా సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కి చెన్నైలో దిగి ఆ కష్టాలు పడేవాడిని. లక్కీ హైదరాబాద్ ఇండస్ట్రీ షిఫ్ట్ అవడం అనేది ద బెస్ట్ థింగ్ అబౌట్ హైదరాబాద్. అండ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ హైదరాబాద్ ఈజ్ బిహెచ్ఎల్. చైల్డ్హుడ్ అంతా బిహెచ్ఎల్, విశాలమైన రోడ్స్, విపరీతమైన గ్రీనరీ. సినిమాల్లోకి ఎంటర్ అవుతున్న టైంలోనే కళ్ళ ముందు తొలిప్రేమ షూటింగ్, కళ్ళ ముందు తమ్ముడు షూటింగ్, పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడడము. సో ద బెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వాట్ ఈస్ యువర్ వీక్నెస్? మై స్ట్రెంగ్త్ అండ్ మై వీక్నెస్ ఈజ్ మై స్పీడ్. ఐ డోంట్ టేక్ మచ్ టైమ్ టు టేక్ డెసిషన్. డెసిషన్ చాలా ఫాస్ట్గా తీసుకుంటాను, డెసిషన్ చాలా ఫాస్ట్గా తీసుకుంటాను. అదే అడ్వాంటేజ్, అదే డిసడ్వాంటేజ్ అంతే. వాట్ కంట్రీ ఇన్ దిస్ వరల్డ్ యు వుడ్ లైక్ టు విజిట్? అంటే చాలా కంట్రీలు చూడాలంటుంది. నా ఫేవరెట్ అయితే మటుకు న్యూయార్క్. ఎవరితో? నాతో నేను. మై వైఫ్ స్టేస్ ఇన్ కెనడా, మా ఇన్లాస్ కెనడాలో ఉంటారు కాబట్టి నా వైఫ్తో కెనడాలో బాగుంటుంది. వాట్ ఈస్ సంథింగ్ యూ ఆల్వేస్ టేక్ విత్ యూ వెన్ యూఆర్ ట్రావెల్? బుక్స్ అండి. బుక్స్? పుస్తకాలు తీసుకెళ్తాను. ఓకే. ఏ టైప్స్ ఆఫ్ బుక్స్ అంటే?
అండ్ హ్యాండ్ శానిటైజర్ తీసుకెళ్ళాను. ఐమ్ వెరీ ఓసీడీ పర్సన్. డీజేలో సుబ్బరాజండి క్యారెక్టర్ నాదే, ఆ క్యారెక్టర్ నాదే. ఆల్ టైమ్ ఒకటి కిషోర్ కుమార్, ఎవ్రీ సాంగ్ ఆఫ్ కిషోర్ కుమార్ ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. బట్ ఆల్బమ్స్ ఉన్నాయి కదా, అభినందన, డిడిఎల్జే, సాగర సంగమం, మాయాబజార్, పాత మాయాబజార్ అండ్ మేరా నామ్ జోకర్, స్వీ చార్ సబీస్. పాటలు కొన్ని వేలల్లో ఉంటాయి. ఒక్కొక్క పాట ఫేవరెట్ అని చెప్పలే. ఓకే, ఫేవరెట్ కాక్టైల్? ఫేవరెట్ కాక్టైల్ ఐ థింక్ వోడ్కా, స్ట్రాబెరీ, సంథింగ్ ఏదో ఒకసారి ఎవరో ఒకళ్ళు ఇచ్చారు, అది బాగుంది, కాంబినేషన్ గుర్తులేదు. దట్ వాస్ టేస్టీ. ఓకే సార, ఫేవరెట్ స్పోర్ట్? ఫేవరెట్ స్పోర్ట్ స్నూకర్ అండి, స్నూకర్ ఆడుతున్నాను. ఓకే, హిస్టారికల్ ఫిగర్ వుడ్ యు లైక్ టు హ్యావ్ కాఫీ విత్? హిస్టారికల్ ఫిగర్ హిస్టారికల్ అని కాదు కానీ ఐ డోంట్ నో. అండ్ మోడీ, డెఫినెట్గా మోడీతో ఒకసారి, అంత అంత ఎనర్జీ, అంత పవర్ఫుల్ పర్సన్తో ఒకసారి కూర్చొని. ఓకే సార్, ఏం మాట్లాడతారు కలిసి? ఏంటి బాస్, అసలు హౌ యుడ్ మేనేజ్ యువర్ టైం? రెండు ఇంటర్వ్యూలు అయిపోతే అలసిపోతున్నాము. ఫారిన్కి వెళ్ళి నాలుగు సినిమాలు చూసి నచ్చిన రెస్టారెంట్లో చిన్న భోజనం చేసి షాపింగ్ చేస్తేనే అలసిపోతాము. అలాంటిది 24 అవర్స్ కెమెరాలు చూస్తుంటుంది, ఏది మాట్లాడినా ఒక సెన్సేషన్ అయిపోతుంటుంది. చాలా ఆచిచి మాట్లాడాలి. ఫారిన్ డెలిగేట్స్, ఫ్లైట్ దిగడం, ఫ్లైట్ ఎక్కడం, మళ్ళీ కలవడం, మళ్ళీ వాళ్ళతో మాట్లాడడం, ప్రతి డెసిషన్ ఇండియా మీద డిపెండ్ అయి ఉండడం. అంత ఎనర్జీ, అంత మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా వచ్చింది? హౌ ఇస్ దట్ పాసిబుల్ అని అడగాలని. హూ ఇస్ యువర్ స్టైల్ ఐకాన్? స్టైల్ ఐకాన్ అంటే ఐ థింక్ షారుఖ్ ఖాన్ అండ్ బన్నీ. షారుఖ్ ఖాన్ అండ్ బన్నీ. ఓకే, హార్స్ రైడింగ్ ఆర్ బైక్ రైడింగ్? హార్స్. హార్స్ చేశాను నేను ఒకసారి, రబ్బర్ సింగ్ టైంలో చేశాను. ఓకే సార, ఇఫ్ యూ కెన్ లివ్ ఇన్ అండ్ ప్లీజ్, బైక్ రైడింగ్ అనేది కేవలం మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళే ఒక ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే. అండ్ ఆల్ ద యంగ్స్టర్స్, ఆల్ ద ఫ్యాసినేటెడ్ బైక్ పీపుల్ చెప్తున్నాను నేను, ప్లీజ్ దయచేసి వేర్ హెల్మెట్, బికాజ్ ఇతను అడిగాడు కూడా చెప్తున్నాను నేను. నేను చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చాలా డిజాస్టర్స్ చూశాను నేను బైక్లో. బైక్ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు చెక్ ఎక్కు 2 మినిట్స్, బట్ లైఫ్ ఈజ్ ఫర్ 100 ఇయర్స్. అందరు చెప్పినట్టే దర్ ఈస్ సమ్మన్ వెయిటింగ్ ఫర్ యూ అట్ హోమ్. ప్లీజ్ బైక్ ఫ్యాసినేషన్ తగ్గించుకోండి. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇఫ్ యూ కెన్ లివ్ ఇన్ ఎనీ ఎరా, వాట్ ఇట్ వుడ్ బి? నాకు భలే అడిగారు, మంచి క్వశ్చన్, ఎవరు అడగలేదు నన్ను. నాకు అన్ ఓపెన్ ఎయిర్ స్కూల్, రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ టైంలో అక్కడ చదువుకోవాలి, ఆ ఎరాలో ఉండాలని కోరిక. ఓకే సార, ఏమైనా మెమరీస్ ఏమైనా ఉన్నాయి అక్కడ మీకు? మెమరీస్ ఎలా ఉంటాయి? లేదు, మెమరీస్ ఎలా ఉంటాయి? పుస్తకాల గురించి చదువుకున్నాను నేను, ఐ మీన్ పుస్తకాలు చదివాను. శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆ స్కూల్ నడుపుతున్నప్పుడు అక్కడ స్టూడెంట్ అయి పుడితే బాగుండేది అనిపించింది చదివినప్పుడు. ఓకే సార్, వాట్ ఇస్ యువర్ స్పిరిట్ యానిమల్? స్పిరిట్ యానిమల్ అంటే మిమ్మల్ని డిస్క్రైబ్ చేసే యానిమల్? అది మీరు డిస్క్రైబ్, నేను డిస్క్రైబ్ చేస్తున్నాను, మీరు చెప్పాలి. ఐ డోంట్ నో. ఓకే, హౌ కెన్ యూ డిస్క్రైబ్ యువర్ సెల్ఫ్ ఇన్ 3 వర్డ్స్? ఇది కూడా నేను చెప్పాలనుకున్నాను సార్. మీ ఐ వాంట్ డిస్క్రైబ్ ఇన్ 3 వర్డ్సా? సినిమా, సినిమా, సినిమా. సూపర్. ఓకే, ద సీక్రెట్ దట్ నోబడి నోస్ అబౌట్ హరీష్ శంకర్? ద సీక్రెట్ నోబడి నోస్. సో వెన్ ద సీక్రెట్ ఈస్ నోబడి నోస్, వై షుడ్ ఐ రివీల్ ఇట్? ఓకే, వాట్ ఈస్ యువర్ వర్స్ట్ హ్యాబిట్? వరస్ట్ హ్యాబిట్ ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదు. ఐ యూస్ టు స్మోక్ అలాట్ అని మానేసి. సైరానా మీ మూవీనా అంటే వాల్మీకినా అంటే? నేను చెప్పాను కదా ఆల్రెడీ ఇంటర్వ్యూలో, సైరా వాల్మీకి అని కాదు. అసలు ఇప్పుడు రిలీజ్ అవ్వగల ఒక రోజు అయితే నేను ఫస్ట్ సైరా థియేటర్లో ఉంటా. ఓకే సార్, యువర్ ఫేవరెట్ డైలాగ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు? నా డైలాగ్ నా ఫేవరెట్, నాకు కొంచెం దిక్కుంది కానీ దాని వల్ల ఎక్కువ. డిస్క్రైబ్ పూజా హెగ్డే గారు ఇన్ 1 వర్డ్. షీ ప్రూవ్డ్ ద ప్రాబ్ దట్ బ్యూటీ అండ్ బ్రెయిన్స్ డజంట్ గో టుగెదర్ ప్రాంగ్. వరుణ్ సందేశ్ గారు? వరుణ్ తేజ్ గారు. వరుణ్ తేజ్ డెడికేటెడ్ టువర్డ్ సినిమా. ఓకే సార్, సిమిలారిటీస్ బిట్వీన్ యూ అండ్ గద్దలగొండ గణేష్ క్యారెక్టర్? ఎమోషనల్. యువర్ ఫేవరెట్ చిరంజీవి గారి మూవీస్ చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి మూవీస్? పవన్ కళ్యాణ్ గారి సినిమాలు తొలి ప్రేమ, ఖుషి, గబ్బర్ సింగ్. బయోపిక్ తీయాలి అంటే? చిరంజీవి గారు. చిరంజీవి గారు బయోపిక్ అంతే. ఎవరితో తీస్తారు సార్? అందరినీ, సాయిధరమదేశ్ దగ్గర నుంచి చరణ్ వరకు అందరూ ఉంటారు. ఒక్కొక్క స్టేజ్లో వాళ్ళు ఉంటారు అన్న ఫీలింగ్. అంటే చిరంజీవి గారి క్యారెక్టర్ మొత్తం అందరూ చేస్తారు? 100%. ఒక్కొక్క టైంలో ఒకళ్ళు ఉంటారు.
ఏమన్నా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందా సార్? ఓల్డ్ స్క్రిప్ట్ ఉంది, ఎంత ఉంది స్క్రిప్ట్? 3-2 పాటలు 5 పాటలు తీయచ్చు. బట్ చిరంజీవి గారి బయోపిక్ చాలా ఇంట్రెస్ట్. అట్ ద సేమ్ టైమ్ హిందీలో రాజేష్ ఖన్నా బయోపిక్ తీద్దామని. రాజేష్ ఖన్నా చాలా ఇష్టం నాకు. ఓకే సార్. మీ అంటే బాగా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్ మీ లైఫ్లో? అస్టిమేట్ రావడానికి చాలా కష్టపడ్డాను. విపరీతం ఎక్స్ప్లాయిటేషన్, అంటే డబ్బులు లేక పేరు లేక చాలామందికి పని చేయాల్సి వచ్చింది. మరి అంటే ఏదో సినిమా కష్టాలు ఉంటాయి చెప్పుకుంటే బాగోదు, కానీ కనీసం అసలు ట్రాన్స్పోర్టేషన్ ఫేర్స్ కూడా లేని స్థితిలో ఒక్కొక్కసారి లిఫ్ట్ అడిగి వెళ్ళి పనిచేయాల్సిన నాకు అర్థం కాలేదు. నేను లిఫ్ట్ అడిగి వెళ్ళి నేను ఇబ్బంది పడతా అతని సినిమాకి రాయడం ఏంటి అనేది కొంత విపరీతంగా ఎక్స్పెక్ట్. బిగినింగ్ డేస్లో బాగా స్ట్రగుల్ అయినా అది, ఆ డేస్ తలుచుకుంటేనే చాలా పెయిన్ ఉంటుంది. ఓకే సార్. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్? మిరపకాయ మార్నింగ్ షో రిలీజ్ అవ్వడం ఆ రోజు. మిరపకాయ మార్నింగ్ షో రిలీజ్ అయిన రోజు. ఓకే సార్. ఇన్విజిబుల్ ఫర్ ఎ డే ఏం చేస్తారు ఒకవేళ? ఇన్విజిబుల్ ఫర్ ఎ డే ఉంటే మనం మీట్ మనం స్పెండ్ షారుఖ్ ఖాన్ కనిపించరు కదా సార్ మీరు? పర్లేదు, నేను నాకు అనిపిస్తే సరే షారుఖ్ ఖాన్. ఓకే. డ్రీమ్ ప్రాజెక్ట్ అదే అండి, షారుఖ్ ఖాన్ డైరెక్ట్ చేయడం ఒకటి, చిరంజీవి గారు, కళ్యాణ్ అండ్ రామ్ చరణ్ గారు ముగ్గురిని పెట్టి సినిమా తీయాలని. ఓకే సార్, ముగ్గురు యాస్టిస్. ఓకే. ఫేవరెట్ హ్యాంగ్ఓవర్ స్పాట్? న్యూయార్క్. న్యూయార్క్ చాలా ఇష్టం, ఇక్కడ బిహెచ్ఎల్. ఓకే. డైరెక్టర్ ఉండాల్సిన క్వాలిటీస్ అంటే 3 థింగ్స్ ఏం చెప్తారు? రీడింగ్, రైటింగ్, కామన్ సెన్స్. యాక్టర్కి? యాక్టర్కి అడాప్షన్, అబ్జర్వేషన్, షేమ్లెస్. వన్ షుడ్ బి షేమ్లెస్.